హాయ్ వెల్కమ్ బ్యాక్ స్కూల్స్ మరియు కాలేజీలకి వెళ్తున్నారా అయితే ఈ ఇన్ఫర్మేషన్ కోసమే ఆంధ్రప్రదేశ్లో స్కూల్స్ మరియు కాలేజెస్ నవంబర్ రెండున రీఓపెన్ చేయబడ్డాయి సో విద్యార్థులు స్కూల్స్కి మరియు కాలేజెస్కి వెళుతున్నారు రీసెంట్గా ఎయిత్ క్లాస్ని కూడా రీప్ ఓపెన్ చేయడం జరిగింది అయితే ఇక్కడ రాష్ట్రంలో కరోనా ఉధృతి ఇంకా అలాగే కొనసాగుతుంది కరోనా ఉధృతి అలాగే కొనసాగుతుంది ఎక్కువగా స్కూల్కి వెళ్తున్నటువంటి విద్యార్థులు మరియు ఉపాధ్యాయులు ఈ కరోనా బారిన పడుతున్నారు దీనికి ఒక నిదర్శనంగా గుంటూరు జిల్లాలో ఇద్దరు ఉపాధ్యాయులు రీసెంట్గా శనివారం కరోనా సోకి మరణించడం జరిగింది కరోనా వల్ల ఈ ఈ ఉపాధ్యాయులు ఇద్దరు కూడా చనిపోయారు అంటే కేవలం ఇక్కడ ఈ గుంటూరులో జరిగినటువంటి సంఘటన లేక గుంటూరు జిల్లాలో జరిగినటువంటి సంఘటన కేవలం ఒక ఎగ్జాంపుల్ మాత్రమే రాష్ట్రం మొత్తం కూడా కరోనా కేసులు నమోదవుతున్నాయి దీంట్లో ముఖ్యంగా విద్యార్థులు అటు ఉపాధ్యాయులు ఈ కరోనా బారిన పడుతున్నారు అయితే ఈ కరోనా నియంత్రణకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంది అన్ని చర్యలు తీసుకుంది చర్యలు తీసుకుంటూనే ఉంది అయినప్పటికీ కూడా అక్కడ అక్కడ కొన్ని కరోనా మరణాలు అనేవి సంభవిస్తున్నాయి ఇటు ఉపాధ్యాయుల్లోనూ అటు విద్యార్థుల్లోనూ ఈ మరణాలు మరణాలు అనేవి నమోదవుతున్నాయి కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటు ఉపాధ్యాయులకి అటు విద్యార్థులకి కూడా ఒక ఒక డిక్లరేషన్ ని ఒక విన్నపాన్ని చేసింది ఎవరైతే స్కూల్కి వెళ్తున్నారో ముఖ్యంగా విద్యార్థులు తగు జాగ్రత్తలు తీసుకోవాల్సినదిగా ప్రభుత్వం కోరుతుంది అంటే బేసికలీగా కోవిడ్ నైన్టీన్ ప్రికాషన్స్ ని కచ్చితంగా పాటించాలని లేకపోతే కరోనా బారిన పడే అవకాశం ఉంటుందని హెచ్చరిస్తుంది అంటే సామాజిక దూరం మాస్క్ వేరింగ్ ఆఫ్ మాస్క్ ఈ రెండు కూడా అతి ముఖ్యమైనటువంటి విషయాలుగా ఈ విద్యార్థులకు స్కూల్స్కు అలాగే అలాగే డిఇలకి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది ఎక్కడైతే ఇలాంటి కేసులు నమోదవుతున్నాయో అక్కడ తగు చర్యలు తీసుకోవలసినదిగా డిఈఓలకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది అయితే ఇక్కడ ఈ ఇన్ఫర్మేషన్ యొక్క ముఖ్య సారాంశం ఎవరైతే స్కూల్స్ మరియు కాలేజెస్కి వెళ్తున్నారో వాళ్ళు తగు జాగ్రత్తలు తీసుకోవాల్సినదిగా మేము మీకు రిక్వెస్ట్ చేస్తున్నాము స్కూల్స్ కి కాలేజీలకి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా కోవిడ్ నైన్టీన్ ప్రికాషన్స్ ని పాటించండి తద్వారా కోవిడ్ బారిన పడకుండా ఉంటారు అయితే కేవలం ఇది గుంటూరు జిల్లాలో జరిగింది ఒక ఎగ్జాంపుల్ మాత్రమే రాష్ట్రం నలుమూలల కూడా ఈ కరోనా కేసులు నమోదవుతున్నాయి దాంట్లో ఉపాధ్యాయులు ఉన్నారు మరియు విద్యార్థులు కూడా ఉన్నారు విద్యార్థులు యుక్త వయసులో ఉండటం వలన వాళ్ళకి ఎక్కువగా ప్రభావం అనేది మొదట్లో కనబడట్లేదు ఇక రెండో విషయం ఏంటంటే అతి ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే ఈ చలికాలంలో కరోనా తీవ్రత ఎక్కువగా ఉంటుంది అని ప్రభుత్వమే చెబుతుంది చలికాలంలో కరోనా తీవ్రత ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతుంది కాబట్టి విద్యార్థులు ముఖ్యంగా విద్యార్థులు తగు జాగ్రత్తలు అయితే ఖచ్చితంగా తీసుకోవాలి అంటుంది మరియు ఇంకో పాయింట్ ఏంటంటే స్కూల్కి మరియు కాలేజెస్కి కరోనా కారణంగా మాని వేయవద్దు అనే మరో రిక్వెస్ట్ ని ప్రభుత్వం చేస్తుంది సో ఏది ఏమైనప్పటికీ కూడా కరోనా యొక్క విలయతాండం రాష్ట్రంలో నడుస్తూనే ఉంది ఇది లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్ మీకు గనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తాం మర్చిపోవద్దు థ్యాంక్ యూ హావ్ ఎ గ్రేట్ డే అండ్ గ్రేట్ ఫ్యూచర్ హెడ్ ఆఫ్ హాయ్